Doctor Garu, now why so yaber and disamuchralu? That the Arun Ilagan in a Twargal Spotanaru, E. Matinaku, Prithman at the Kosunde, E. the Gukuda would you a cook out in the Dinika Cardinal anti Parishkar Markalunti Chained in Aduthanaru, E. Presnuk Doctor Kasamathan, E. Pritelskunda. మీరు ముఖ్యంగా రెండు సమస్యలు చెప్పారు. ఒకటేమో తొందరగా అలసిపోవడం, ఈజీ ఫ్యాటికబిలిటీ అంటాము. రెండవది దగ్గు వస్తుందని చెప్పారు. దగ్గుతో పాటు జ్వరం కానీ ఇంకేమైనా సంబంధిత లక్షణాలు ఉన్నాయో, ఆయాసం కానీ ఏమైనా ఉన్నాయో చెప్పలేదు. ముందు మనం తీసుకున్నట్లయితే ఫ్యాటిక్, ఈజీ ఫ్యాటికబిలిటీకి ముఖ్య కారణాల్లో ముఖ్యమైనది ఎస్పెషల్లీ ఇండియన్ ఫిమేల్స్లో కనుక చూసినట్లయితే ఎనీమియా అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో ఒకవేళ ఫిమేల్స్లో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఈజీ ఫ్యాటికబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా రక్తహీనత ఉందా, అట్లే హైపోథైరాయిడిజం బాధపడుతున్నారో చూడాలి. అలాగే ఈ ఫ్యాటికబిలిటీతో పాటు అంటే ఈ తొందరగా అలసిపోవడంతో పాటు దగ్గు సమస్య వేధిస్తుందని చెప్పారు. ఈ దగ్గుతో పాటు మీకు తెమ్మడ పడము, ఒకవేళ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కనుక ఉన్నట్టయితే, ఒక్కొక్క టీబీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటి క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా మనం చూడవలసి ఉంటుంది. కొంతమంది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్లో కూడా ఈ దగ్గుతో పాటు ఆయాసం అవన్నిటితో పాటు ఈజీ ఫ్యాటికబిలిటీ అని ఉంటుంది. ఇతరత్ర కారణాల్లో ముఖ్యమైనది సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం వల్ల డీకండిషనింగ్ అంటాం, అంటే ఒబేసిటీ పెరగడము, మజిల్ కొంచెం యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా డీకండిషనింగ్ అయ్యి కూడా ఈ ఈజీ ఫ్యాటికబిలిటీ అనేది ఉండొచ్చు. ఏ కారణం ఉన్నదో మనము పరీక్ష చేస్తే కానీ తెలియదు. కనుక మీరు ఒకసారి మీ సిబిపి, థైరాయిడ్, అట్లనే చెస్ట్ ఎక్స్రే టు రూల్ అవుట్ ఎనీ ఇన్ఫెక్షన్, అట్లనే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ని రూల్ అవుట్ చేయడానికి పిఎఫ్టీ లాంటి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నియర్ బై పల్మనాలజిస్ట్ సంప్రదించి పరీక్షలు చేసుకోండి. అట్లనే మీరు ముఖ్యంగా ఆహారపు అలవాట్లో కొంచెం మార్పులు తెచ్చుకున్నట్టయితే, అంటే ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్, కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, అట్లనే రీహాబ్ అంటాము, రీహాబ్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, సింపుల్ ఎక్సర్సైజ్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, లైక్ ప్రాణాయామం చేయడం అట్లాంటి వాటిల్లో కూడా కొంత మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించవచ్చు.